మేడ్చల్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇతర పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన బీజేపీ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు రంగుల శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారావు, బీజేపీ పార్టీ నుండి నరసింహారాములు, సుధాకర్, వెంకటేష్, చంద్రయ్య, శ్రీను, మధు 200 మంది యువకులు, మహిళలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, స్థానిక మేయర్ కావ్య, కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు రాంగరాంగ ఉందలగడలకు స్థానం లేకుండా పోతున్నాయి సార్. కాబట్టి మాకు ఇక్కడ దాదాపు ఒక ప్రతి ఒక్కరికి ఒక 20 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, ఇందులో మెజార్టీ ఎక్కువ కాబట్టి ఒక 20 ఎకరాల హిందు శ్మశాన కోటని మాకు కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటాం సార్. అదేవిధంగా నేను దేవేంద్ర గారు పేరు నుంచి చూసుకుంటూ వస్తున్నా. దేవేంద్ర గారు సార్ ఎమ్మెల్యే ఉండే, తర్వాత కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత సుధీర్ రెడ్డి ఏరియానే ఇప్పటికీ మాకు ఒక పార్కు లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు సార్. జవహర్ నగర్లో 300,000 మంది ఉన్నాం, 6,000 ఎకరాల స్థలం ఉంది, కానీ మాకు ఒక పార్కు లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు. పక్కకు పోతే చిన్న చిన్న గ్రామాల్లో మంచి మంచి పార్కులు అవుతున్నాయి సార్, జిమ్ము ఐటమ్ కూడా పెడుతున్నారు, అవి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఒక బీసీ భవన్ కూడా కావాలి సార్, మాకు బీసీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, ఒక బీసీ భవన్ కావాలి. ఇంకొక చిన్న మా మనసులో చెప్తున్నా సార్, జవహర్లో అందరు పేదలు, ఇక్కడ ఒక షాదీ ఖాన్ కానీ, ఒక పెళ్లి చేసుకోవడానికి మండపాన్ని కానీ, ఇక్కడ ఉన్న పేదలందరూ ఒక 10 ఎకరాలు కట్టిస్తే చరిత్రలో మీ పేరు ఉండిపోతుంది సార్. ఎట్లయితే ఇప్పుడు ఇక్కడ రోడ్లు పడి 58% జీవో వచ్చి, ఇంటికి కూర్చున్న వాటర్ కనెక్షన్ వచ్చి, డంపింగ్ యార్డ్ మంచిగా అయిపోయి, ఇంటికి హౌస్ ట్యాక్ తీసుకుంటారు, అట్లనే మీ పేరు చరిత్రలు నిలిచి ఉండాలంటే మాకు ఒక పార్కు, ఒక ప్లే గ్రౌండ్, మాకు ఒక బీసీ భవన్, ఇంకా కొన్ని ఉన్నాయి సార్, అవి నేను మళ్ళా మళ్ళీ చెప్తాము. అట్టేవిధంగా మా పద్మశాల భవన్ కూడా స్థలాన్ని కేటాయించాలని చెప్పి నేను కోరుకుంటాను సార్. నేను నరేంద్ర మోడీ అభిమాని, బండి సంజయ్ అని అభిమాని, నేను బీజేపీ కార్యకర్తనే, కానీ మా మల్లన్న చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షణ వచ్చిన నేను ఎప్పటికి మాత్రం నా బీజేపీ పార్టీ అభిమాని, నా కోపల్లి పోరాటం నాకు సహకరించిండు, కానీ ఈ అభివృద్ధిని ఇంకా పెంచాలి, పోరాటంతో కాదు, ఇప్పుడు ప్రేమతోని మేడ్చల్ జిల్లా ప్రజలకు, నా జవహర్ ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి నేను అభివృద్ధిని చూసి నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా. జై మల్లన్న, మంత్రి మల్లారెడ్డి నాయకత్వం, మంత్రి